భగవద్ బంధువులకు అందరికి నమస్కారం. చేతికి కట్టుకునే కంకణం వలన ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాం. సత్యనారాయణ స్వామి వ్రతము, గౌరీ పూజ, వివాహము మొదలు శుభకార్యాల్లోనూ యజ్ఞ యాగాదుల యందు చేతికి కంకణం కట్టుకొనుట ఆచారము. పురుషులకు గుడి చేతికి, స్త్రీలకు ఎడమ చేతికి కడతారు కంకణాన్ని. చేసిన పూజాఫలం భావన తొలగిపోకుండా ఆ కంకణం ఉన్నంత వరకు అదే భావన ప్రశాంతత ఆ కంకణం కట్టుకునట వలన సిద్ధిస్తుందని నూలు దారానికి పసుపు రాసి ముంజేతికి మణికట్టుకు కడతారు మన పెద్దలు. కంకణ ధారణ వల్ల ఆధ్యాత్మికమైన ఈ ప్రయోజనంతో పాటు మరో ప్రయోజనం కూడా ఉంది. శరీరంలోని జీవనాడుల్లో ముఖ్య నాడి చేతి మణికట్టుల భాగం వరకు ఉంటుంది. కంకణము కట్టుకునట వలన ఆ భాగంలో కలిగే ఒత్తిడి రక్త ప్రసరణతో పాటు హృదయ స్పందన సరళ రీతిలోకి వస్తోందని మన పెద్దల నమ్మకం. అక్కడ ఉన్న నాడి గర్భాశయం వరకు ఉంటోంది. అందుకే నాడి పట్టుకుని చూసి ఓ స్త్రీ గర్భవత కాదా అని చెప్పగలరు. అంతటి విశిష్టత కలిగిన ఆ స్థానంలోని జీవనాడుల ఉద్దీపన కొరకు పూజా సమయంలో కంకణము ధరించే ఆచారం అనాది నుండి కొనసాగుతోంది. దాన్ని మనము ఇంకా కొనసాగించాలి. మన పిల్లలకు, మన రాబో తరాలందరికీ కంకణము విలువ తెలియపరచాలి. లోక సమస్త సుఖినో భవంతు. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. ధన్యవాదాలు.